అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ ఫర్ ఆల్ కింద మంజూరైన లబ్ధిదారులకు అనుమతి పట్టాల కార్యక్రమానికి మంత్రి జవహర్, చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డిలు హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత పోస్టర్లు కొన్ని చూశానని, రాజన్నకు గుర్తుగా జగనన్నకు తోడుగా అనే దాన్ని, రాజన్నకు గుర్తుగా అంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమని, జగనన్నకు తోడుగా అంటే జైలుకి వెళ్లడమేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తుంటే ఏ మొహం పెట్టుకుని ప్రతిపక్ష నేత పాదయాత్ర చేపడుతున్నాడో అతనికే తెలియాలని, అతని యాత్రని మహిళలు అడ్డుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో ఉపాధి హామీ బిల్లులు ఆగిపోయాయని అన్నారు. అత్యధికంగా దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరు, దొంగలు ఎవరంటే మీ అందరూ కూడా చెప్తారు. ఆయన పేరు నేనైతే చెప్పను. ఏది రాజన్నకు గుర్తుగా జగనన్నకు తోడుగా అంట. రాజన్న గుర్తులు ఎన్ని పిలిచాడు ఈ రాష్ట్రంలో? ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి, కొడుకు ఏ విధంగా దోచిపెట్టాలి? ఇనువెందులో ఏదైతే మురుపు రూపాయ ఉందో, మురుగు రూపాయో ఇరుపు రూపాయో, అది ఇరుపు రూపాయ మురుగు రూపాయ రెండు ఒకటే. అక్కడ నేలమాలిక పెట్టి డబ్బులు దాచుకున్న పరిస్థితిని చూస్తే రాజన్న గుర్తు చేసుకోవాలి. దోపిడీ దాడి రాష్ట్రంలో పనిచేస్తాడని జగనన్న తోడుగా ఎవరు వెళ్తారు? శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్లారు, సాయిరెడ్డి జైలుకి వెళ్లాడు. జగనన్నకు తోడుగా వెళ్లాలంటే జైలుకి ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జగనన్న తోడుగా వెళ్లాలి. అన్నంబేతో ప్రభుత్వం ఇది, మీ మేలు ఆలోచించే ప్రభుత్వం ఇది, మీ గురించి మీ కుటుంబం గురించి మీరు బాగుండాలని చెప్పి రాత్రిమూల కోరుకునే ఈ ప్రభుత్వాన్ని మీరు సమర్పించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అందరికీ అన్నం పెట్టే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వాళ్ళ ఊరికే బిల్లు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశాడు. ఆయనేమో కోట్లు సంపాదించుకోవచ్చు, పేదలు మాత్రం కడుపు నిండు కన్నం తిరగకూడదు, మీకు బిల్లు రాకూడదు అని చెప్పి ఆయన లేఖ రాశాడు. నాకేదో సిగ్గైతే ఉంది, ఆయన ఎట్లా వస్తాడో పాదయాత్రకు అర్థం కాల ఈ మహిళా మిల్లంతా నిలదీయాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్ లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్ తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ ని యూట్యూబ్ లో టీవీ 11 న్యూస్ లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ హబీబ్ సైనింగ్ అవుట్.